హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు మననైతే ఒక డౌట్ అయితే అడగడం జరిగింది. ఏంటంటే సూపర్ కాయిన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ సూపర్ కాయిన్స్ బెనిఫిట్స్ ఏంటి అనేసి మనల్ని అడగడం అయితే జరిగింది. సో ఈ డౌట్ని క్లారిఫై చేస్తూ ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ప్రెస్ చేయండి. అండ్ నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, అండ్ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే మన టాపిక్ అయితే తిరిగి వచ్చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్లిప్కార్ట్లో మనకి సూపర్ కాయిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది షాపింగ్ చేసినా, ఇంకా గేమ్స్ ప్లే చేసినా, ఇంకా కొన్ని ఛాలెంజెస్ కంప్లీట్ చేసినా మనకైతే ఫ్రీగా సూపర్ కాయిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సూపర్ కాయిన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇంకా వీటి బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. చాలామంది సూపర్ కాయిన్స్ గురించి తెలియ సూపర్ కాయిన్స్ని అయితే వేస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూడడం వల్ల మీరైతే సూపర్ కాయిన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు మనం సూపర్ కాయిన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనం సూపర్ కాయిన్స్ని యూజ్ చేసి ఫ్రీగా షాపింగ్ చేయడం గురించి. సో దాని గురించి అయితే నేను ఒక వీడియో చేయడం జరిగింది, ఫ్రీగా షాపింగ్ ఎలా చేయాలనేది. సో ఈ వీడియో అయితే నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, కావస్తే మీరు చూసుకోవచ్చు. మనకైతే 1 రూపీ స్టోర్ అండ్ 49 రూపీ స్టోర్, 99, 199, 499 అనే స్టోర్స్ అయితే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనం సూపర్ కాయిన్స్ యూజ్ చేసి ప్రొడక్ట్స్ బై చేయడం అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను మీకు శాంపిల్గా. సో ఇదైతే 801 రూపీ అనమాట. సో ఇందులో మనం 800 సూపర్ కాయిన్స్ అంటే 800 సూపర్ కాయిన్స్ మనం యూజ్ చేస్తే ఈ ప్రోడక్ట్ అనేది మనకి 1 రూపీకి అయితే ఇస్తారు వీళ్ళు. సో ఈ 800 సూపర్ కాయిన్స్ కూడా మన అకౌంట్లో ఉండాలి. సో అకౌంట్ అంటే ఫ్లిప్కార్ట్లో అయితే మనకి ఉండాలి. ఉంటేనే అప్పుడు మనం ఈ ప్రోడక్ట్ అనేది 1 రూపీకి బై చేయడానికి వీలుంటుంది. సో ఫ్రీ డెలివరీ ఆల్సో. సో ఇలా మనమైతే ఫ్లిప్కార్ట్లో ఫ్రీ ప్రోడక్ట్స్ అయితే బై చేయొచ్చు, అది కూడా మనకి సూపర్ కాయిన్స్ వల్ల. సో అందుకనే నేను మీకు సూపర్ కాయిన్స్ని ఫ్రీగా యాడ్ చేసుకోవడానికి అండ్ గేమ్స్ ప్లే చేయండి అనేసి అంటున్నాను. సో ఈ విధంగా మనకైతే చాలా ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసేసి సూపర్ కాయిన్ జోన్కి వెళ్ళి అండ్ 1 రూపీ స్టోర్ అయితే ఓపెన్ చేసేయండి. చేసిన తర్వాత మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర అయితే ఎన్ని అయితే సూపర్ కాయిన్స్ అడుగుతారో అన్నీ అవైలబుల్గా ఉంటే ఆ సూపర్ కాయిన్స్ని పెట్టేసి మీరు ఆ ప్రోడక్ట్ని అయితే ఫ్రీగా గెట్ చేయండి, ఆర్డర్ చేసుకొని ఇంటికి తెప్పించుకోండి. అండ్ ఎలా ఆర్డర్ చేయాలి అనేది కూడా నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో నా యూట్యూబ్ ఛానల్ చెక్ చేసి అందులో వీడియో ఉంటుంది, అండ్ దాన్ని చూసి ఎలా ఆర్డర్ చేయాలో తెలుసుకోండి. ఈ విధంగా మనం ఫ్లిప్కార్ట్లో ఫ్రీగా అయితే షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది కూడా మన మనీ అయితే పెట్టాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే మనకి సూపర్ కాయిన్స్ పే చేస్తే ఫ్రీగా పంపిస్తారు. సో మీరైతే సూపర్ కాయిన్స్ని ఎర్న్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మనకైతే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఇష్టమైన గేమ్ ఆడేసి మీరైతే ఫ్లిప్కార్ట్లో సూపర్ కాయిన్స్ని ఈజీగా ఎర్న్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ ఏంటంటే మనమైతే కూపన్స్ అనమాట. సో మన దగ్గర ఫ్లిప్కార్ట్ కూపన్స్ అనే ఆప్షన్ కూడా ఉంది, అది కూడా సూపర్ కాయిన్ జోన్లోనే. సో మనకైతే నెంబర్ ఆఫ్ కూపన్స్ ఉంటాయి. సో ఈ కూపన్స్ ఏంటంటే కొన్ని మనం షాపింగ్ చేసుకోవడానికి ఆఫర్స్ అనమాట. ఇంత 50% డిస్కౌంట్ అండ్ 10%, ఇంకా 99%, అట్లా 5%, ఇంకా ఇలా మనకైతే డిస్కౌంట్ ఆఫర్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో మనమైతే ఈ సూపర్ కాయిన్స్ మన దగ్గర ఏవైతే సూపర్ కాయిన్స్ ఉంటాయో ఆ సూపర్ కాయిన్స్ యూజ్ చేసి మనం ఆ డిస్కౌంట్ని బై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా మనం వాచెస్ కానీ, ఇంకేదైనా డిన్నర్ సెట్కి, ఇంకా లైక్ టైర్స్ కానీ, బ్యాగ్స్ కానీ ఏదైనా మనం ఒక డిస్కౌంట్ కూపన్ కొనుక్కుంటే సో ఆ కేటగిరీకి సంబంధించి మనకైతే ప్రైస్ అయితే తగ్గుతుంది. సో మీరు ఇప్పుడు ఏదైనా బ్యాగ్ కొనాలనుకున్నారు, బ్యాగ్కి ఇక్కడ మన దగ్గర కూపన్స్ దగ్గర ఒక 30 సూపర్ కాయిన్స్ యూజ్ చేసి మీరు ఆ కూపన్ బై చేశారు, బై చేయగానే మీకైతే అప్లై అయిపోతుంది. సో మీరు బ్యాగ్ బై చేసేటప్పుడు మీకైతే కొంత డిస్కౌంట్ ఆఫర్ అయితే వచ్చేసి, ఇంకా మీరు ఇప్పుడు 500 కొంటున్నారనుకోండి బ్యాగ్, సో అది 400 రూపీస్కి రావడం అలా జరుగుతుంది అనమాట. సో ఈ కూపన్స్ అయితే ఇలా యూజ్ అవుతాయి. అండ్ ఇంకా చాలా అయితే కూపన్స్ ఉంటాయి. ఇవేంటంటే మనకి
సబ్స్క్రిప్షన్స్ అన్నమాట. ఈ సబ్స్క్రిప్షన్స్ ఏంటంటే మనకి గానా, ఇంకా G5, ఇంకా హాట్స్టార్, యూట్యూబ్ ఇలా మనకైతే సబ్స్క్రిప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సూపర్ కాయిన్స్ యూజ్ చేసి మనమైతే ఒక కూపన్ కొనుక్కుంటే, సో ఆ కూపన్ని మనం అక్కడ ఏదైతే మనం ఇప్పుడు యూట్యూబే ఉంది, యూట్యూబ్లో మనమైతే యాడ్స్ రాకుండా యాడ్ ఫ్రీ కోసం అయితే మనం ఒక 50 సూపర్ కాయిన్స్ అయితే యూజ్ చేసి మనం ఆ కూపన్ బై చేయాల్సి ఉంటుంది. ఆ కూపన్ని మనం యూట్యూబ్లో రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు మనకు యాడ్ ఫ్రీ అన్నమాట. అండ్ ఆల్సో మనకైతే మనీ డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే ఆఫర్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఏంటంటే అది మన మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు క్యాష్ బ్యాక్ అన్నమాట. సో ఇది మనకి పేటిఎం యాప్ ఉంటేనే యూజ్ అవుతుంది, యూజ్ చేసుకోగలం, లేకపోతే లేదు. సో మీ దగ్గర పేటిఎం యాప్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. నేనైతే దీని గురించి కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది, పేటిఎంకి మనీ ట్రాన్స్ఫర్ చేయడం కోసం సూపర్ కాయిన్స్ని డైరెక్ట్గా మన పేటిఎం వాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం గురించి. సో ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో మీ డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి ఈ వీడియో లింక్ క్లిక్ చేసేసి వీడియో ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే, ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ తీసుకుంటాం కదా, సో ఆ ఫుడ్స్కి మనకైతే ఇక్కడ కొంత డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కొన్ని సూపర్ కాయిన్స్ అయితే యూజ్ చేసి. సో ఇక్కడైతే చాలానే సూపర్ కాయిన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మన దగ్గర ఉన్న సూపర్ కాయిన్స్ యూజ్ చేసి మనం ఆ వాచెస్ని కొనుక్కొని ఏదైతే ఆ పార్ట్నర్ యాప్ ఉంటుందో ఆ యాప్లోకి వెళ్ళేసి రిటర్న్ చేసుకోవాలి. సో రిటర్న్ చేసుకుంటే మనం అప్పుడు ఫ్రీగా ఆ ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకొని మనమైతే తెప్పించుకోవచ్చు మన ఇంటికి. సో ఇందులో అయితే ఇలా అనమాట. సో ఈ విధంగా మనకైతే ఫ్లిప్కార్ట్ వాచెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో నేనైతే పేటిఎం అయితే ట్రై చేశాను. అండ్ అలానే ఇంకా మీకు ఎవరికైనా చిన్నపిల్లలకి కానీ పూర్ ఫ్యామిలీస్కి డొనేట్ చేయాలనుకున్నా కూడా మీరు సూపర్ కాయిన్స్ని యూజ్ చేసి డొనేట్ చేయొచ్చు. సో మ్యాక్సిమం ఒక 30 సూపర్ కాయిన్స్ వరకు మీరైతే డొనేట్ చేయొచ్చు, అది మీ ఇష్టం. మీరు డొనేట్ చేయాలనుకుంటే చేయండి, లేకపోతే లేదు. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి మనమైతే ఈ సూపర్ కాయిన్స్ని గేమ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో గేమ్స్ కొన్ని సూపర్ ప్లాస్ అనేసి మనకి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి గేమ్ జోన్కి వెళ్ళేసి చెక్ చేయండి గేమ్స్ కూడా. సో గేమ్స్ చెక్ చేస్తే మీరు అందులో సూపర్ కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండ్ అలానే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకైతే నెంబర్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి గేమ్ సెక్షన్లో కూడా వెళ్ళేసి చెక్ చేయండి. మీకు ఏదైతే గేమ్ ఎక్కువగా ప్లే చేస్తాం మాకు బాగా వచ్చు అనేసి అంటేనే ఆ గేమ్ మాత్రమే ప్లే చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రీగా మాత్రమే ప్లే చేయండి, సూపర్ కాయిన్స్ అయితే బెట్ చేసి మరీ ప్లే చేయొద్దు. ఒకవేళ ప్లే చేయాలనుకుంటే మీరు బాగా ఆడగలను, నేను విన్ అవుతాను ఖచ్చితంగా అంటేనే సూపర్ కాయిన్స్ అయితే బెట్ చేసి మరీ ఆడండి, అప్పుడు ఎక్కువ సూపర్ కాయిన్స్ అయితే విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనకైతే నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి గేమ్స్ కూడా ప్లే చేయండి. ఇందులో కూడా మనం సూపర్ కాయిన్స్ యూజ్ చేయొచ్చు. సో సూపర్ కాయిన్స్ యూజ్ చేసి కూడా మనం గేమ్స్ అయితే ప్లే చేయొచ్చు. మనం ఎగ్జైటింగ్ ప్రైజెస్ కూడా విన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో లైక్ ఫోన్ కానీ, ఇంకా హెడ్సెట్ స్పీకర్స్, ఇంకా బ్లూటూత్ హెడ్సెట్స్ అనేసి, బ్లూటూత్ స్పీకర్స్ అనేసి ఇలా చాలా ఎగ్జైటింగ్ ప్రైజెస్ కూడా విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకైతే ఫ్లిప్కార్ట్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు, ఏవైతే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో. సో అవిబస్ అండ్ ఏపికాన్, ఫామ్ ఈజీ, కేప్ కాఫీ డే అనేసి ఇలా అయితే వాళ్ళ పార్ట్నర్స్ అన్నమాట వీళ్ళు. సో వీళ్ళు ఈ బ్రాండెడ్ గల షాప్స్ అయితే ఎక్కడైతే ఉంటాయో ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సూపర్ కాయిన్స్ యూజ్ చేసి వాళ్ళకైతే పే చేయడం జరుగుతుంది, వాళ్ళ క్యూఆర్ కోడ్ యూజ్ చేసి అనమాట. మనం ఆన్లైన్లో బస్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు సూపర్ కాయిన్స్ యూజ్ చేసి, అది కూడా అవి బస్సులో అనమాట. సో అవి బస్ యూజ్ చేసి మనమైతే ఏవైతే మన సూపర్ కాయిన్స్ ఉన్నాయో అవి యూజ్ చేసి ఇంకా మనం ఆన్లైన్లో బస్ టికెట్ అయితే బుక్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, మనమైతే సూపర్ కాయిన్స్ యూజ్ చేసి ఆన్లైన్లో కరెంట్ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, ఇంకా మొబైల్ రీఛార్జ్ కానీ ఇలా చాలా ఆన్లైన్ బిల్స్ అయితే కట్టుకోవడానికి యూజ్ అవుతాయి. సో ఒకసారి చూడండి.
సో మనైతే మోబిక్విక్ అనేసి ఒక యాప్ అయితే ఉంటుంది. సో దాంట్లో రిజిస్టర్ అయిపోయి మనమైతే మొబైల్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ అండ్ క్రెడిట్ కార్డ్, డిటిహెచ్, ఇంకా ఫాస్టాగ్, ల్యాండ్లైన్, గ్యాస్ బుకింగ్, ఇంకా చాలా బిల్స్ అయితే మనమైతే పే చేయొచ్చు. సో సూపర్ కాయిన్స్ యూజ్ చేసి ఈ విధంగా మనం ఆన్లైన్లో కూడా బిల్స్ పే చేయడానికి కూడా సూపర్ కాయిన్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. సో యూజ్ చేసుకోండి బాగా. సూపర్ కాయిన్స్ అయితే అసలు వేస్ట్ అయితే చేసుకోవద్దు. ఇన్ని విధాలుగా మనం ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి నుండి ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ని ఈజీగా ఎర్న్ చేయడం తెలుసుకోండి. సో ఈ విధంగా మనం ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ని వేస్ట్ కానివ్వకుండా యూజ్ చేసుకోవడానికి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సూపర్ కాయిన్స్ వల్ల. సో యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అస్సలు మర్చిపోవద్దు, కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మీకు ఏదో ఒక టైంలో. సో ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని ఖచ్చితంగా షేర్ చేయండి. సో మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ నా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్.